నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూమాఫియాపై ఉక్కుపాదం మోపాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్. రెబ్బన్పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్. ఝాన్సీ లంగాపూర్ గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటన, 2 లక్షల రూపాయల చెక్కును ఎల్లవకు అందజేసిన ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం విద్యావకాశాలకే పరిమితమైన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉద్యోగ నియామకాల్లో కూడా అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో విడుదల చేయడం హర్షణీయమని ఓసీజేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బిర్రు ప్రతాప్ రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రకాష్ నగర్ అవోపా సేవా సదన్ మీటింగ్ హాల్లో ఓసీజేఏసీ స్టీరింగ్ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓసీజేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బిర్రు ప్రతాప్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఓసీ కుటుంబాల్లో ఎంతోమంది ఎలాంటి రిజర్వేషన్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా మీరు నింపిన 6 లక్షల పైన ఉద్యోగాల్లో విపరీతమైన నష్టం జరిగింది ఓసీ కులాల వారికి. ఇక ఏ ఒక్క ఉద్యోగం కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేకోకుండా అమలు చేయొద్దని చెప్తూ చేతులెత్తి నమస్కరిస్తూ వారిని అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంఘం మేము ఏమైతే కోరుకున్నామో ఆ కోరిక ఈరోజు 6 నెలల నుంచి ఆలోచించినప్పటికీ కూడా ఈ మన డిసెంబర్ 25 నుంచి ప్రారంభించాం. అతి కొద్ది రోజుల్లోనే 18 రోజుల్లోనే ఒక 3 ఫెస్టివల్ని పెట్టి నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ నిరాహార దీక్ష ఎంత సక్సెస్ అయిందంటే ఈనాటి విజయానికి ఆ నిరాహార దీక్ష ఎంతో కారణమని, ఆ నిరాహార దీక్షను కూడా ప్రెస్ వాళ్ళు మీరు అక్కడ తీసుకుపోయినారు, మీకు ఇంటెలిజెన్స్ వారికి అందరికి అభినందనలు. అలాగే విద్యలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం చాలా కష్టం. ఈరోజు ఒక ఉద్యోగం వచ్చిందంటే ఒక కుటుంబమే కాకుండా ఆ బంధుమార్గాలందరూ కూడా బాగుపడతారు. అటువంటి ఉద్యోగాల్లో కూడా 10% ఇస్తానని చెప్పి రాత్రి 11 గంటలకు న్యూస్ వచ్చింది. వారికి వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి, యువకుడు, ఉత్సాహవంతుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి దండ తెలుపుకుంటూ వారికి, వారి మంత్రివర్గానికి కూడా దండలు తెలుపుకుంటూ ఈ జీవోను ఈ రోజు నుంచే ప్రారంభించి ఇందులో నష్టపోయిన వారందరూ కూడా ఇక నష్టం జరగదు. ఏదైనా సమస్య ఉంటే కలిసి పోరాడితే ఏమైనా సాధించవచ్చు అని ఓసీజేఏసీ నిరూపించినందుకు ఓసీజేఏసీ కార్యవర్గానికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గోనూరు రింగశెట్టి, అవోపా ప్రెసిడెంట్ కర్నూలు. ఓసీజేఏసీ తరఫున మేము అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా ఓసీజేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. మన దేశ ప్రధానమంత్రి పూజ్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలోని ఓసీలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాలను, కుటుంబాలను, వారి ఆర్థిక స్థితిగతులను గుర్తించి, రిజర్వేషన్ లేకపోవడం కారణంగా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి వీరికి ఏదో ఒక రూపంలో రిజర్వేషన్ కల్పిస్తే కానీ వీరు కూడా మిగిలిన వర్గాలలాగా ఉన్నత స్థితికి చేరుకోలేరు అన్న దూరదృష్టితోటి గత ఎన్నికలకు ముందు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనౌన్స్ చేయడం జరిగింది. దానిని వెంటనే చంద్రబాబు ప్రభుత్వం ఒక కోణంలో అమలు చేస్తే దానిపైన వివిధ రకాల అబ్జెక్షన్స్, కోర్టు కేసులు ఉండడం కారణంగా ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన కూలంకుషంగా చర్చ చేసి పరిశోధన చేయించి 2 సంవత్సరాల క్రితం కేవలం విద్యావకాశాలకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యేలాగా ఒక జీవో తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఓసీజేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ బిర్రు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో కర్నూలు నగరం నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన ఉద్యమాలు చేయడం జరిగింది. ఇది కేవలం విద్యకు మాత్రమే కాదు, ఉద్యోగాలకు కూడా అమలు చేయాలి. అలాగే మిగిలిన అన్ని రకాల సంక్షేమ పథకాలకు ఈ పేదలను అర్హులను చేయాలి అంటూ ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమం ఫలితంగా, అనేక రకాల ప్రయత్నాల ఫలితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కారణంగా ముఖ్యంగా ప్రెస్ వారి సహకారంతో ఈరోజు మా సుదీర్ఘమైన కళ, పెద్ద ఆకాంక్ష, సంవత్సరాల తరబడి మేము ఎదురు చూసిన ఒక కళ ఈరోజు నెరవేరింది. ఈరోజు ఉద్యోగ అవకాశాల్లో కూడా 10% టీడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తామంటూ. కర్నూలు నగరంలో అది ఒక ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం. రోజు అక్కడికి పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. అదే కర్నూలు నగర శివార్లోని జగన్నాథ గట్టుపై వెలసిన శివాలయం, దానికి ఆనుకునే మౌలాలి స్వామి గట్టు కూడా ఉంది.
పర్యవేక్షణ లోపము లేక సంబంధిత అధికారుల నిర్లక్ష్యమో తెలియదు. రోజు అక్కడికి ఎన్నో జంటలు కామవాంఛలు తీర్చుకోవడానికి, పైశాచిక ఆనందాన్ని పొందడానికి ప్రేమికులమంటూ ఎంగేజ్మెంట్ అయిందనో లేక భార్యాభర్తలను చెప్పుకుంటూ కొండ ప్రాంతాల్లో, తుప్పల్లో, కొండల్లో ఇలా పని కానిచ్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ ప్రదేశం తాగుబోతులకు నిలయంగా మారింది. ఇదేమని ప్రశ్నించే నాదుడే కరువయ్యారు. అనుకోని సంఘటనలు జరిగి అక్కడికి వచ్చే అమ్మాయిలకు ఏమైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? ఇకనైనా ఈ ప్రదేశాల్లో పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సరైన కట్టడి చర్యలు చేపట్టి పర్యాటకులకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలి. అన్యాక్రాంతం, కబ్జాలకు గురవుతున్న భూములపై సమగ్ర విచారణ జరపాలని, భూమాఫియాపై ఉక్కుపాదం మోపాలని, ప్రభుత్వ భూములను వేలం వేస్తే కబడ్దారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు భూ సమస్యలు పరిష్కరించాలని, దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని, భూములు వేలానికి సంబంధించిన అంశాన్ని వెనక్కి తీసుకోవాలని, జీవో నెంబర్ 13 ఉపసంహరించుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐ నేతలు పెద్ద ఎత్తున ముట్టడి నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు సిపిఐ శ్రేణులు చేరుకుని కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, సిపిఐ నేతలకు తోపులాట జరిగింది. చాడ వెంకటరెడ్డి, కేదారితో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీలో మరియు స్కూల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. అలాగే స్కూల్ ఆవరణలో మొక్కలు కూడా నాటారు. మీరు ఎస్ఐ కాల్ చేయి, లేకపోతే టీఐ కాల్ చేయి, లేకపోతే నాకు కాల్ చేయి.
నేను నా నంబర్ అన్ని ప్లేసెస్ లో చూస్తూ అది రకాల ప్లేసెస్ లో రాశాను. మీరు ఎవరైనా ఈ కాల్ చేయండి, బట్ కాల్ చేయండి. ఇట్లా ఏమైనా పరిస్థితిలో ఇది చేయకండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల గ్రామానికి చెందిన ఆవుల కిషన్ కత్తుల కిషన్గా పిలిచే ఇతను కత్తుల విన్యాసాలతో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించారు. ప్రపంచ స్థాయి పోటీలో ఆస్ట్రేలియా ప్రత్యర్థి 21 కత్తులను తన గొంతులో దింపితే మన కత్తుల కిషన్ 22 కత్తులు తన గొంతులో దింపి ప్రపంచ రికార్డును సాధించారు. వివిధ టీవీ ఛానళ్లలో కూడా తన ప్రతిభను చూపిస్తూ ఎంతోమంది కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. గ్రామాల్లో అక్కడక్కడా తన ప్రదర్శనలు చేస్తూ ఎంతో కొంత వచ్చిన డబ్బులతో తమ 5 కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించారు. ఇప్పుడు వయసు మరణంతో ఎటువంటి పనులు చేయలేక దయనీయ స్థితిలో కుటుంబ పోషణ కోసం వీధి తిరుగుతూ పాపడాలు మసాలా ప్యాకెట్లు అమ్ముకుంటూ రోజువారీ పొట్ట పోసుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి మన దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఆవుల కిషన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుని ఆర్థిక సహాయాన్ని అందించి తనకు ఒక ఇల్లు కట్టించినట్లయితే తన ఇంటి వద్దే ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకుతాడని బీజేపీ నాయకుడు కుక్క గంగాప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. కత్తుల కిషన్ గారిని ఈరోజు కలుసుకున్నాం. ఈరోజు చూస్తే చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. వారు ఎన్నో రికార్డులు మన దేశానికి మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఈరోజు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ ఈ మసాలాలు కానీ ఈ చిప్స్ ప్యాకెట్స్ కానీ అమ్ముకొని జీవించాల్సిన పరిస్థితి ఉంది. కానీ మనం చూస్తూ ఉంటే తెలంగాణలో బంగారు తెలంగాణ అని చెప్పుకున్నాం. కానీ మన గ్రామానికి చెందిన మన బిడ్డ ఈరోజు ఇంత దయనీయ స్థితిలో ఉన్నాడు. ఇతను చాలా వరకు దేశ విదేశాలలో ఎన్నో కత్తుల పోటీలలో తన వంతు సహాయకరంగా మన దేశాన్ని పేరు తేవాలని చెప్పి తాపత్రించి తనకు 5 కూతుర్లు అయినప్పటికీ వారందరి వివాహం చేసుకుంటూ జీవనోపాధి సంపాదిస్తూ ఇంతవరకు వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద వయసులో కూడా తను ఏదో ఒక చేయాలి అని చెప్పి తపనతోని చిన్న చిన్న వ్యాపారాలు చేసి జీవిస్తున్నాడు. అదే క్రమంలో ఈ మధ్యనే ఆయనకు ఒక ప్రమాదం జరిగి కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. దాంతో ఎటు వెళ్ళలేని పరిస్థితి, వేరే పని చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఏదో చిన్న వాహనంతో అద్దెలు తీసుకొని దీన్ని నడుపుకుంటా ఉన్నాడు. దీన్ని చూసి ప్రభుత్వం ఖచ్చితంగా వీరిని ఆదుకొని మన దేశానికి వన్న తెచ్చినటువంటి కిషన్ గారికి ఆర్థిక సహాయం అందించాలి. మరియు అతనికి పూర్తిగా వైద్యం అందించే వరకు ప్రభుత్వమే ఆయన్ను చూసుకొని ఆయనకు ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చి ఆయన మన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా చేయాలని చెప్పి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తన చిన్నకల గ్రామం నుంచి తెలియజేస్తాము. అందరికి సెలవు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. టీపీసీ సజెషన్ రేవంత్ రెడ్డి తలపెట్టిన పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు తగ్గించాలని చలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా ఉదయం 6 గంటలకు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులందరినీ ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముందస్తు అరెస్టు సందర్భంగా కర్నూలు జిల్లా మానకో నియోజకవర్గం సంబంధించినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధోభన్ లక్ష్మీనారాయణ గౌడ్ నేను. మరి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏహెచ్సి ఆదేశానుసారం, మరి పిసి ఆదేశానుసారం, జిల్లా అధ్యక్షుల ఆదేశానుసారం ఈరోజు రాజ్భవన్ చలో రాజ్భవన్ కార్యక్రమానికి మేమందరం సిద్ధమై తయారై వెళ్తుండగా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలను అడ్డగిస్తుంది. మరి ప్రజలకు అనేక రకాల ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎన్నికబడ్డటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున రాజ్భవన్ కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. దానికి నిరసనగా పోలీసులు ముందు జాగ్రత్తగా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పోలీసులు పెట్టడం జరిగింది. ఇది ఏదైతే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇట్లా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తుంది కనుక వెంటనే వీళ్ళు దిగి వచ్చి ఏదైతే పెంచిన ధరలు కానీ నిత్యావసర వస్తువులు కానీ వెంటనే తగ్గించాలని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. లేదు సుధోభన్ లక్ష్మీనారాయణ గౌడ్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మానకో నియోజకవర్గం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నూతన తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చెలూరు రాజ్భవన్ ముట్టడిలో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హైదరాబాద్కు వెళుతున్న నాయకులను వెళ్లనివ్వకుండా ఎక్కడికక్కడే ముందస్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి సొంత పూచీకత్తులపై విడుదల చేశారు. జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారితో ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ప్రజలు చాలీచాలని జీతాలతో దొరికి దొరకని పనులను చేసుకుంటున్న మధ్యతరగతి ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచడమే కాకుండా ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈరోజు ఏఐసిసి
మరియు తెలంగాణ రాష్ట్ర పిసిసి ఆదేశాల మేరకు జిల్లా రాజభవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా మరి కోహీర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మరి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి జిల్లా రాజభవన్ కార్యక్రమాన్ని భగ్నం చేసి ఈ రోజు కోహీర్ పిఎస్ కు మరి తరలించడం జరిగింది. వారు ఇలాంటి అరెస్టులను మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా మరి ఇలాంటి కార్యక్రమం జరగకపోయినా మరి కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఆందోళన కార్యక్రమాన్ని మేము జరపడానికి సిద్ధంగా ఉన్నాము. అఖిల భారత కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఇవాళ నిర్వహిస్తున్న చెల్లూరు రాజభవన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వెళ్లకుండా ఉదయం 6 గంటల నుంచే తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తాండూరు పట్టణంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలను అడ్డుకోవడం సరికాదని అన్నారు. అరెస్టులతో కాంగ్రెస్ నాయకులను ఆపగలరు, కానీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేసే నిరసన ప్రదర్శనలు ఆపలేరని స్పష్టం చేశారు. నిత్యావసరంకు సంబంధించిన పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ సంబంధించిన రేట్లు పెరిగినందుకు సామాన్య ప్రజల మీద భారం పడుతున్న ఉద్దేశంతో ఈరోజు రాజభవన్ చలో రాజభవన్ ప్రోగ్రాము రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమంతా రాజభవన్ కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా మాకు అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పిఎస్లో పెట్టడం జరిగింది. ఇది మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దోబూచులు ఆడుతూ ప్రజలకు ఇబ్బందికరంగా మారిపోయినారు. వాళ్ళు తొందరలోనే దాని కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి కొండపల్లి గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉన్న వ్యవసాయ భూమిలో ప్రభుత్వం తలపెట్టిన పార్క్ నిర్మాణాన్ని నిలిపివేసి వేరే చోట పార్క్ నిర్మాణం చేపట్టాలని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న నిధులు చెల్లించాలని, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రావాల్సిన డబ్బులు కూడా వెంటనే అందించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గ్రామ రైతులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కర్ణమామిడి గ్రామంలో ఏదైతే ప్రభుత్వం నిర్మిస్తున్న పార్కును సాగు భూమిలో, ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో పూర్తిగా నీటి మునిగిన భూమిలో కాకుండా వేరే ఇతర చోట అందరికీ ఉపయోగపడే విధంగా పార్క్ నిర్మించాలని అన్నారు. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన డబ్బులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, వారికి చెల్లించాల్సిన ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ అక్కడ కొండపల్లి గ్రామం దగ్గర ఏదైతే పార్కు కొరకు భూమి చూసిందో అది గోదావరికి ఆనుకొని ఉన్నది, ఇంతవరకు నీళ్లున్నాయి. ఆ భూమి పార్కుకు పనికి రాదు. పార్కుకు పనికొచ్చే పనులు చేయాలంటే వేరే దగ్గర భూమి తీసుకొని ఎక్కడైతే నీళ్లు లేని భూమి ఉందో అటువంటి భూమిలో పార్క్ కట్టాలి. ఆల్రెడీ సబ్మర్జ్డ్ భూమిలో ఏదో నామకే వాస్తే పార్క్ కట్టాలని కడుతున్నారు, అది ఎవ్వరికి ఉపయోగపడదు. రెండో విషయము, ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించి ఎవరైతే ఈ గ్రామాలు, ఈ కొండపల్లి గ్రామానికి చెందిన 59 మంది రైతులకు ఇప్పటి వరకు ప్యాకేజ్ రాలేదు. వీళ్ళు కలెక్టర్ చుట్టూ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ గత 7-8 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు. వచ్చినప్పుడు అలా మీది అవుతుంది పని, మీ ఫైల్ చూస్తాను, మీ కాంపెన్సేషన్ ఇప్పిస్తానమని చెప్తున్నారు, కానీ ఈ 59 మందికి ఇప్పటి వరకు ప్యాకేజ్ రాలేదు. ఇవాళ మేము అడిగితే ఇప్పుడే మీ ఫైల్ చూస్తున్నాము, ఒక వారం రోజులలో మీకు మీ ఫైల్ చూసి మీకు చెప్తామని అంటారు. ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి గెలుస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరేది ఏంటంటే ఈ 59 మంది రైతులకు ప్యాకేజ్ వెంటనే చెల్లించాలి, పార్క్కి సరి అయిన ప్లేస్ చూసి పార్క్ కట్టాలి. ఏదో నామకే వాస్తే 10 ఎకరాలు కట్టినామని చెప్పి తీసుకుపోయి నీళ్ళల్లో పార్క్ కట్టుడు కాదు అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నారని, ప్రశ్నించే ప్రతిపక్షాలను అరెస్టు చేసి గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట, చేగుంట రామాయంపేట, నార్థింగ్ మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వగా రాజ్భవన్కు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను చిన్నశంకరంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిరాజు రమణ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను అడ్డువిరిచే విధంగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు వంట నూనెలు నిత్యావసర సరుకులు పెంచుతూ సామాన్యుని అడ్డు విరుస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాజ్భవన్ ముట్టడిలో కార్యక్రమంలో భాగంగా రామాయంపేట కార్యకర్తలందరినీ ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒంటిపోకడ పోవడం చాలా దారుణము. ఇలాంటివి ఇంకా ఎన్ని చేసినా మేము కాంగ్రెస్ గారు ఉవ్వెత్తున ఎంత అనగదొక్కాలనుకుంటే అంత ఉవ్వెత్తున లేచి ఉద్యమంలో పాల్గొంటాము. ఇప్పుడు ఇవే కాదు, వంట నూనెలు కానీ పప్పులు కానీ మొత్తం సామాన్యుడిని నడివిరుస్తున్న కార్యక్రమాలు చేపట్టారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ కంపల్సరీ ఈ రాబోయే ఎలక్షన్లో ఈ కేంద్ర రాష్ట్ర మూల్యం చెల్లించుకో తప్పదు. ప్రతి సామాన్యుడు ఈ కేంద్ర రాష్ట్ర అనగదొక్కి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావాలని అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. గిరిజనులకు కనీసం కరోనా వ్యాక్సిన్ కూడా ఇవ్వలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని బీజేపీ గిరిజన మోర్చా జాతీయ అధ్యక్షులు సమీర్ బోరాన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజన సామాజిక వర్గంలో తీవ్ర అసమానతలున్నాయని ఆరోపించారు. 20,000 జనాభాకి మించి ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. కేంద్రంలో 3 కేంద్ర మంత్రి పదవులు, 8 సహాయ మంత్రి పదవులు గిరిజనులకు ఇచ్చిన ఘనత మోడీకే దక్కిందని తెలిపారు. ఏపీలో ఉన్న నాన్ షెడ్యూల్ ఏరియా ఆదివాసీల సమస్యను ట్రైబల్ అడ్వైజరీ కమిషన్ ముందు చర్చకు పెడతామని అన్నారు. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. उसको सम्मान देंगे. हमारे ट्राइबल फेस्टिवल्स हैं, यहाँ के कम्युनिटी का एक जो है आस्था विश्वास है, उसको हम आगे बढ़ाएंगे. और देश के यशस्वी प्रधानमंत्री కర్నూలు నగరంలోని మార్కెట్ యార్డ్ గెస్ట్ హౌస్ నందు ముస్లిం మైనార్టీ నాయకుడు జాఫర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీకి సంబంధించిన ఫరక్ చిగ్లీ గుంటూరు నుండి కర్నూలుకు వచ్చి మైనార్టీ హక్కుల వేదికలో వైసీపీ ప్రభుత్వాన్ని మరియు లోకల్ ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడుతూ తప్పుడు రాజకీయాలు చేస్తున్నామని కబడ్దారని విమర్శిస్తూ మాట్లాడడం సరైంది కాదని, ఎందుకంటే రాజశేఖర్ హయాం నుండి ముస్లింలకు ఒక పెద్దపీట వేశారన్నారు. ముస్లింలకు ఫీజు రీఎంబర్స్మెంట్ అందించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికి చెందుతుందని, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ముస్లింల అభివృద్ధి కృషి చేస్తున్నారని తెలిపారు. ముస్లింలు ఇంత సంతోషంగా ఉన్నారంటే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలిస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. నా పేరు జాఫర్, కర్నూలు మైనార్టీ నాయకుడు. మా ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం, ఇక్కడ ఏది నియంత పాలనతో కాదు. ప్రతి ఒక్క మైనార్టీ సభ్యుడు ఓటు వేసి గెలిచిన ప్రభుత్వం. అటువంటి దాన్ని మీరు వచ్చి ఖబర్దార్ ఇలాంటి మాటలు మాట్లాడడం అది మీకు మర్యాదగా ఉండదు, మీకు మర్యాద తగిన మర్యాద అని అనిపించుకోదు. మీరు ఒక టీడీపీ చెంచా, మీరు ఒక టీడీపీ పేమెంట్ బ్యాచ్. మీ వ్యవస్థను ముస్లిం విశాఖ జిల్లా మర్రిపాలెంలో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, గంట్ల శ్రీనిబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు సంఘం డైరెక్టర్ ఆనందరావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు తూర్పు కాపు సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. కాపుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, కుల ధృవీకరణ పత్రాల విషయంలో కాపులకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన కాపులకు తొలి ప్రాధాన్యత కల్పించాలని శ్రీనిబాబు అన్నారు. డిప్యూటీ మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ పలు సమస్యలను తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. కాపుల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ శ్రీధర్ అన్నారు. వారి సమావేశంలో నివేదించాల్సి ఉంటుంది, తర్వాత పెద్దలకి ప్రభుత్వానికి కూడా నివేదించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఏ కోణానికో లేకపోతే ఏ ప్రాంతానికో లేకపోతే ఇంకో దానికో సంబంధం లేకుండా అందరికీ గ్రూపుల్లో మెసేజ్ పెట్టారు. తూర్పు కాపు సంఘానికి చెందిన ఎవరున్నా సరే రావచ్చని అన్ని గ్రూపుల్లో మెసేజ్ ఫార్వర్డ్ చేసి అందుబాటులో ఉన్నవారికి పిలిచారు. ఇది కేవలం మన సమస్యలు నివేదించడానికి, మనం ఇక్కడ గుర్తించిన సమస్యల్ని ఆయన రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ మీటింగ్ లో తెలియజేయడానికి, పెద్దలు విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మనం కొన్ని సమస్యలు గుర్తించుకోవాల్సిన. చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం సూరప్పకాసం గ్రామ పంచాయతీ బీసీ కాలనీలో గత 15 సంవత్సరాల ముందు వేసిన త్రాగునీటి పైప్ లైన్ పూర్తిగా పాడైనందున పైప్ లైన్ స్థానంలో 120,000 రూపాయల అంచనా వ్యయంతో 300 మీటర్ల పైప్ లైన్ పనులు గ్రామ పంచాయతీ సర్పంచ్ టి సుధాశివయ్య, పంచాయతీ కార్యదర్శి ఎన్ వెంకటరత్నం ఆధ్వర్యంలో ప్రారంభించారు. మనము సూరపకసం బీసీ కాలనీలో త్రాగునీటి సమస్య, మనకు ఈ పాత పైప్ లైన్ పూర్తిగా పాడైపోయింది. దానివల్ల
త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నది. కాబట్టి దాన్ని అధిగమించడానికి దానికి ప్రస్తుతం వర్క్ జరుగుతూ ఉంది. దీంతోపాటు మన గౌరవ సర్పంచ్ గారు వెంటనే స్పందించి ఈ త్రాగునీటి సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాసేవ బ్లడ్ డోనర్స్ సామాజిక సేవా సంస్థ ఆదోని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి పోరాట సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా పిల్లలకు, గర్భవతులకు, యాక్సిడెంట్ అయిన వారికి, ఆపదలో ఉన్నవారికి వెంటనే రక్తం దొరకాలనే ఉద్దేశంతో ఆదోని ఏడీపీ వాలంటీర్ బ్లడ్ సెంటర్ నందు ప్రజాసేవ బ్లడ్ డోనర్స్ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకులు హరికృష్ణ తరపున స్వచ్ఛందంగా రక్తదానం నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్, సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉన్నా ఇక్కడ మాత్రం ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈయన అధికారం రాకముందు, నరేంద్ర మోడీ అధికారం రాకముందు అంతర్జాతీయ మార్కెట్లో బ్యాలెన్స్ రేటు కన్నా మరి ఈరోజు పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ యొక్క 7 సంవత్సరాల కాలంలో పెట్రోల్, డీజిల్ విపరీతమైన రేటు పెంచి పేద మధ్యతర ప్రజలపై. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న 2,300 కిలోల రేషన్ బియ్యాన్ని 3 ఆటోలు, 4 నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు మర్రిపాడు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా అక్రమ రేషన్ పట్టివేతపై సీఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నందవరం నుండి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారంతో పోలీసులు నందవరం కూడలి వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న 3 ఆటోలను సీజ్ చేసినట్లు తెలిపారు. 3 ఆటోలలో మొత్తం 2 టన్నుల 3 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న 3 ఆటోలను సీజ్ చేసి 4 అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటించారు. ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన ఎల్లవ్వకు భర్త చనిపోవడంతో తెరాస పార్టీ కార్యకర్త అయినందువల్ల పార్టీ ఇన్సూరెన్స్ నుంచి లభించిన 2 లక్షల రూపాయల చెక్కును ఎల్లవ్వకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అందజేశారు. నల్లరాజయ్య అనే వ్యక్తి మరి దాదాపు 8 నెలల క్రితము కరెంట్ షాక్ తో చనిపోవడం జరిగింది. మరి దురదృష్టం, మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. అతనికి రైతు బీమా ఉంది కాబట్టి, వ్యవసాయం ఉంది, రైతు బీమా ఉంది కాబట్టి రైతు బీమా ద్వారా మరి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలు కూడా వారికి రావడం జరిగింది. 10 రోజుల లోపలనే వాటిని కూడా వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉంది, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టి మరి ఆకస్మికంగా జరిగిన మరణం కాబట్టి దానికి కూడా ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయల చెక్కు కూడా. తెనాలి జిల్లా వైద్యశాల తల్లిబిడ్డ హాస్పిటల్కు ఆపరేషన్ సామగ్రి అందజేయడం సంతోషమని స్థానిక శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో ఉన్న తెనాలి జిల్లా వైద్యశాలకు సీనియర్ నాయకులు సేవారత్నం ఉన్న ధర్మారావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఆపరేషన్కు ఉపయోగపడే సామగ్రి శుక్రవారం తల్లిబిడ్డ వైద్యశాల ఇన్ఛార్జ్ డాక్టర్ సనత్కుమార్కి అన్నాబతిని శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మారావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఆపరేషన్ సామగ్రి అందించడం ఆనందమని, మన హాస్పిటల్ను మనమే అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. దండోరా నాయకులు బొన్నం ధర్మారావు మాట్లాడుతూ, ఇదే వైద్యశాలలో తన 2 మనవండ్లు జన్మించారని, కృతజ్ఞతాభావంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇలానే దాతలు ముందుకు వచ్చి వైద్యశాలను అభివృద్ధి చేయాలని అన్నారు. డాక్టర్ సనత్కుమార్ మాట్లాడుతూ, తల్లి బిడ్డ వైద్యశాలకు ఆపరేషన్ సామగ్రి ఇవ్వడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. సేవా దృక్పథం కలిగి ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ మనమే బాగు చేసుకోవాలని దృక్పథం ఉంటే అది ప్రభుత్వమే చేయాలి అని ఆలోచన లేకుండా
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండి మన హాస్పిటల్ మనమే బాగు చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాల మంచి అభివృద్ధి అవుతుంది. అన్ని అందుబాటులో ఉన్నటువంటి మరి హాస్పిటల్ అలాగే మన ఎమ్మెల్యే గారు తెనాలి శాసనసభ్యులు అన్నాభద్రి శివకుమార్ గారు మరి వారు నిజంగా వారిని సార్ అంటేనే కోపడతారు. ఆయన అన్న శివన్న లోకల్ అని చెప్పి అంటారు. శివన్న గారి సారథ్యంలో ఈ హాస్పిటల్ ఇంకా బాగా అభివృద్ధి అవ్వాలి. అలాగే సనత్ కుమార్ గారు మంచి సేవలు చేశారు చేస్తున్నారు. అలాగే సౌభాగ్యవాణి గారు సేవలు చేస్తున్నారు. అందరూ కూడా అందుబాటులో ఉండి మరి సనత్ కుమార్ గారు నా మనవాళ్ళకి ఇద్దరికి గురుడు పోశారు. వారు అడిగినటువంటి విధంగా నేను వారు అడిగినటువంటి ఐటమ్స్ ఇవ్వగలిగాను. అది సేవా సుకుమార్ అన్న గారి ఆధ్వర్యంలో ఇవ్వటం అనేది నాకు అదృష్టంగా భావిస్తుంది. సచివాలయ సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించదలేదని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ హెచ్చరించారు. ప్రజలకు గ్రామస్థాయిలోని అన్ని రకాల సేవలను అందించే దిశగా జగనన్న సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. విధులకు హాజరు కాకుండా ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. శుక్రవారం పత్తికొండ మండలం చూటూరు సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ సెక్రటరీ లేకపోవడంతో సచివాలయ సిబ్బంది హాజరు కాకపోవడంతో ఎంపీడీఓ పార్థసారథికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో 104 సిబ్బంది అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవీ బులెటిన్ విశేషాలు నమస్కారం.